हाय फ्रेंड्स, वेलकम टू जीवी ट्यूटोरियल। ईरोजु मैथ शॉर्टकट्स लो भागंगा एवरेज टॉपिक अंटे सरासरी अने टॉपिक नुंडी शॉर्टकट्स डिस्कस चेद्दाम। मन अंदर तेलिसिन विषय एवरेज सरासरी अंटे सरासरी ईक्वल टू राशुल मोत्तम बाय राशुल संख्या। सरासरी ईक्वल टू राशुल मोत्तम बाय राशुल संख्या। एग्जांपल लो प्रॉब्लम चूद्दाम। मामूलुगा ఒక संख्या इला रेंडु नालुगु आरु एडु एनिमिदि वीटि सरासरी कनुक्कोंडि। वीटि सरासरी एंत अनि अडिगिते राशुल मोत्तम बै राशुल संख्य। राशुल मोत्तम अंटे इक्कड एंत उंदि सरासरी ईक्वल टू रेंडु प्लस नालुगु, रेंडु प्लस नालुगु प्लस आरु प्लस एडु प्लस एनिमिदि बै రాశుల మొత్తం బై రాశుల సంఖ్య। రాశుల సంఖ్య అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4 5 బై 5 ఈక్వల్ టు 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 7 19, 19 ప్లస్ 8 27, 27 బై 5 చేసి 5 తో క్యాన్సిల్ చేస్తే 5 5లో 25 25 పాయింట్ పాయింట్ 2 ఉంటుంది కదా, 2 అంటే పాయింట్ 4 5.4 వస్తుంది ఆన్సర్, 5.4 వస్తుంది। ఇలా చేస్తాం, ఇలా ఉంటే ఇలా ఎగ్జామ్లో ఇస్తా చేస్తాం, కానీ ఎగ్జామ్లో దాదాపుగా ఇలా ఇవ్వడు। సో అలాంటి మెథడ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం। ఓకే, ఒక ప్రాబ్లం తీసుకుందాం। 1 నుంచి 5 వరకు గల 5 వరకు గల సంఖ్యల 5 వరకు గల సంఖ్యల సగటు ఎంత? 1 నుంచి 5 వరకు గల సంఖ్యల సగటు ఎంత? సేమ్ మళ్ళీ మనం ఇలాగే సరాసరి ఈక్వల్ టు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 1 నుంచి 5 వరకు అన్నాడు కదా, 5 బై రాశుల సంఖ్య ఎన్ని ఉన్నాయి, మళ్ళీ 5 ఉన్నాయి। ఇలా వేసుకొని చేయొచ్చు, కానీ ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఫీల్డ్ కాబట్టి తొందరగా ఒక 10 నుంచి 20 సెకండ్ల లోపు చేసే విధంగా ఉండాలి। సరే, ఇలా ట్రై చేద్దాం। ఫస్ట్ అయితే 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 5 15, 15 బై 5, 15 బై 5 అంటే 5 ఒకట్లు 5 మూడు 15, 3 ఆన్సర్। కానీ షార్ట్ కట్స్లో డైరెక్ట్ చేయొచ్చు, ఇక్కడ 1 నుంచి 5 వరకు అన్నాడు, 1 నుంచి 5 వరకు నెంబర్లు ఎంత, 1 2 3 4 5 కదా, వీటి డిఫరెన్స్ చూడాలి। ఫస్ట్ నెంబర్కు సెకండ్ నెంబర్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 2 మైనస్ 1 1, మళ్ళీ సెకండ్ దానికి థర్డ్ దానికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది, 3 4కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది, 4 5 డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది। అంటే ప్రతి సంఖ్యకు మధ్యలో భేదం అంతా 1 1 ఉంది। డిఫరెన్స్ అనేది సేమ్ అన్ని సంఖ్యల మధ్య డిఫరెన్స్ సమానంగా ఉంటే అప్పుడు యావరేజ్ అనేది ఏమవుతుందంటే మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య, మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2, అదే యావరేజ్ అవుతుంది। ఇక్కడ మొదటి సంఖ్య ఎంత ఉంది, 1, చివరి సంఖ్య ఎంత ఉంది, 5 బై 2, 1 ప్లస్ 5 బై 2, 1 ప్లస్ 5 బై 2 అంటే ఎంత, 6, 1 ప్లస్ 5 అంటే 6 బై 2, 6 బై 2 అంటే 3, ఆవరేజ్ అంతా 3।
స్టాండర్డ్ మెథడ్ లో వేస్తే కూడా ఆన్సర్ 3 వచ్చింది. సో ఇలాంటి గుర్తుంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్ కి ఒక ప్రాబ్లం చూద్దాం. ఒకటి నుంచి 99 వరకు గల ఒకటి నుంచి 99 వరకు గల సహజ సంఖ్యల సగటు ఎంత? ఒకటి నుంచి 99 వరకు గల సహజ సంఖ్యల సగటు ఎంత? సో ఇక్కడ 1 నుంచి 5 వరకు సహజ సంఖ్యల సగటు అంటే 1 2 + 2 + 3 + 4 + 5/5 వేసుకొని చేసాం. కానీ 1 నుంచి 99 వరకు రాయాలంటే ఎగ్జామ్లో దాదాపు 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. సో ఇలాంటప్పుడు డైరెక్ట్ మామూలుగా ఇప్పుడు 1 నుంచి 99 వరకు సహజ సంఖ్యలు తీసుకున్నాం. ప్రతి సంఖ్య నుంచి సెకండ్ సంఖ్యకి మధ్యలో డిఫరెన్స్ కామన్ సంఖ్య కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? ఒకటే ఉంది. అంటే సేమ్ ఉంటుంది డిఫరెన్స్. 1 నుంచి 2కు 1 ఉంటుంది, 2 నుంచి 3కు 1 ఉంటుంది, డాష్ 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 అప్పుడు 90 నుంచి 99 కూడా 1 ఉంటుంది. అప్పుడు సరాసరి ఈక్వల్ టు మొదటి సంఖ్య ఎంత ఇక్కడ 1, చివరి సంఖ్య 99. లేదా ఇలా కూడా అనుకోవచ్చు, ఇందులో చిన్న సంఖ్య ప్లస్ పెద్ద సంఖ్య బై 2, లేకపోతే మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. 1 + 99 ఎంత? 100/2. 100/2 అంటే ఎంత వస్తుంది? 2తో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 1 2 50, 50 ఆన్సర్. ఓకే, ఒక ప్రాబ్లం చేయండి హోంవర్క్. ఒకటి నుంచి 45 వరకు గల సహజ సంఖ్యల 1 నుంచి 45 వరకు గల సహజ సంఖ్యల సగటు కనుక్కోండి. ఆప్షన్ ఏ 25, ఆప్షన్ బి 28, ఆప్షన్ సి 23, ఆప్షన్ డి 21. మీ ఆన్సర్ ఏంటో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఒకటి నుంచి 10 వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత? 1 నుంచి 10 వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత? ఇంతకుముందు సహజ సంఖ్యలు తీసుకున్నాం. సహజ సంఖ్యలు అంటే మనం లెక్కబెట్టే నెంబర్లు 1 2 3 4 అలా వరుస నెంబర్లు అన్నమాట. ఇక్కడ సరి సంఖ్యలు అన్నాడు. సరి సంఖ్యలు అంటే దాదాపు మన అందరికీ తెలిసిందే. సరి సంఖ్యలు అంటే ఏంటి? 2 చేత భాగించబడే సంఖ్యలు. 2 చే భాగించే సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు. అంటే ఎగ్జాంపుల్కి 2 4 6 8 10 12 డాష్ 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 ఇలా సరి సంఖ్య, వీటిని సరి సంఖ్యలు అంటారు. 2 చే భాగించబడే సంఖ్యలు, 2 చేత భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు. ఓకే, ఒక ప్రాబ్లం చూద్దాం. మనం ఇక్కడ రాసాం కదా, 1 నుంచి 10 వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత? 1 నుంచి 10 వరకు ఉండే సరి సంఖ్యలు ఏముంటాయి చెప్పండి? 1 నుంచి 10 వరకు ఉండే సరి సంఖ్యలు 2 4 6 8